హాయ్ హలో వ్యూవర్స్ ఈరోజు ఈ వీడియోలో మనం బటానిక్ క్రాప్ గురించి తెలుసుకుందాం బటానిక్ క్రాప్ యొక్క సైంటిఫిక్ నేమ్ కానీ చూసుకున్నట్టయితే పైసా సెటైమ్ అని చెప్పుకుంటాం దీని యొక్క ఫ్యామిలీ లెగ్యుమెన్సీ ఫ్యామిలీకి సంబంధించింది దీని యొక్క ఆర్జన్ అదే ఆవిర్భవం అని చెప్పి చెప్పుకుంటాం దీని యొక్క ఆవిర్భవం కానీ చూసుకున్నట్టయితే సెంట్రల్ ఏషియాని చెప్పి దీని యొక్క అని చెప్పి చెప్పుకుంటాం క్లైమేటిక్ కండిషన్స్కి వచ్చేసరికి చల్ల ఉన్న ఉష్ణోగ్రత చల్లని వాతావరణం కలిగిన ప్రాంతాల్లో అయితే ఈ యొక్క బటన్ అనేది బాగా పెరుగుదలకు అభివృద్ధికి బాగా ఉపయోగపడడం జరుగుతుంది టెంపరేచర్ రేంజెస్ అనేది చాలా తక్కువగా ఉండాల్సి ఉంటుంది ఈ క్రాప్ని ఎక్కువగా శీతాకాలం సీజన్లో వేసుకోవడం జరుగుతుంది అందువల్ల దీన్ని మనం రబ్బీ సీజన్లో కల్టివేట్ చేసుకున్న క్రాప్ కింద ఎక్కువగా పండించడం జరుగుతుంది ఈ పంటను పెరుగుదలకి అభివృద్ధికి సూటబుల్ టెంపరేచర్ ఎంతంటే పది నుంచి పదిహేడు డిగ్రీ సెంటీగేషన్ వెళ్తే అనేది తప్పనిసరిగా అవసరం అవుతుంది క్రాప్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ కోసం మరి అధిక ఇబ్బంది అవ్వాలనే సరే ఈ యొక్క టెంపరేచర్ రేంజ్ అనేది తప్పనిసరికి అవసరం అవుతుంది ఇంకా ఈ క్రాప్ని సమ్మర్ల సీజన్లో మనం కల్టివేట్ చేసుకునేటైతే గింజలని బాగా ఫార్మేషన్ అవ్వక తక్కువ దిగుబడి అనేది ఏర్పరచుకొని నీళ్ళు అనేది రిడక్షన్ అయ్యే అవకాశాలు ఉండడం జరుగుతుంది ఫెర్టైల్ సాయిల్స్ కలిగి ఉండి ప్రాపర్ ఛానల్ ప్రాపర్ డ్రైనేజ్ ఛానల్స్ కలిగి ఉండే నేలనే దీనికి బాగా సోడబుల్ అని చెప్పి చెప్పుకోవడం జరుగుతుంది ఎక్సెప్ట్ సోడిక్ సాయిల్స్ అనమాట ఆల్కలైస్ ఆయిల్స్ కానీ లేదంటే సోడిక్ సాయిల్స్ కానీ లేదంటే ఆల్కలైస్ ఆయిల్స్ కానీ లేదంటే బేస్ ఆయిల్స్ కానీ ఇటువంటివి కాకుండా ఆమ్ల క్షార చౌడి నేలలు కాకుండా న్యూట్రల్ సాయిల్స్ కండిషన్ కలిగి ఉండే ఏ నేలలోనైనా ఈ పంటనేది అధికంగా పండించుకోవడానికి అవకాశం అనేది ఉన్నది పిహెచ్ రేంజ్ చూసుకుంటే ఒక సిక్స్ నుంచి సిక్స్ పాయింట్ ఫైవ్ టూ లేదంటే సెవెన్ పాయింట్ ఫైవ్ వరకు కూడా ఉండే వద్దని చూచి ఉండే మధ్యలో ఉండే సాయిల్లో మనం ఈ యొక్క పంటలను బాగా పండించుకోవడానికి అవకాశం ఉంటుంది ఇంకా బట్టని వెరైటీస్ కానీ చూసుకున్నట్టయితే సీజన్ సేజన్ అండ్ డ్యూరేషన్ బట్టి మూడు రకాలుగా దీన్ని మనం విభజించుకోవడం జరిగింది ఏంటంటే స్వల్పకాలిక రకాలు మరియు మధ్యకాలిక రకాలు దీర్ఘకాలిక అని చెప్పి చెప్పుకోవడం జరుగుతుంది స్వల్పకాలిక రకాలు చూసుకుంటే ఆర్కెల్ అసౌజా మరియు జవహార్ మటర్ ఫోర్ ఎర్లీ బ్యాడ్జర్ అని చెప్పి ఈ యొక్క రకాలు మనం ఉపయోగించుకోవడం జరుగుతుంది అది మీడియం డ్యూరేషన్ రకాలను చూసుకునేటైతే జవహర్ మరియు మటర్ వన్ జవహర్ మటర్ టూ పంతో అని చెప్పి ఐపీ త్రీ అని చెప్పి ఈ యొక్క రకాలను మనం ఉపయోగించుకోవడం జరుగుతుంది ఇంకా లాంగ్ డ్యూరేషన్ వెరైటీస్ చూసుకున్నట్టయితే దీర్ఘకాలిక రకాల్లో ఎన్పి ట్వంటీ నైన్ అనే ఒక వెరైటీని మనం ఎక్కువగా ఉపయోగించుకోవడం జరుగుతుంది ఇంకా నేల తేదీగా మనం చూసుకునేటట్లయితే మన ఫీల్డ్ రెండు మూడు సార్లు బాగా దుక్కుని దున్నుకున్న తర్వాత అందులో ఇంత ముందు వేసిన పంట యొక్క అవశేషాలు కానీ కలుపు మొక్కలు కానీ ఇటువంటి ఉండేటట్టు అయితే ప్లానిట్ నెబరీస్ అవన్నీ కూడా తొలగించుకొని నీట్గా సాయిల్ అని ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది అట్ ది టైమ్ ఆఫ్ లాస్ట్ ఫాలోవింగ్లో కానీ చూసుకుంటే ఎనిమిది టర్న్లో ఎఫ్ఐఎం అనేది అప్లై చేసుకొని మొత్తం ఫీల్డ్ అంతా యూనిఫామ్గా డిస్ట్రిబ్యూట్ అయ్యేటట్టుగా మనం స్ప్రెడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇలా యూనిఫామ్గా లీవ్లు చేసుకునేటట్టయితే యూనిఫామ్గా మనం స్ప్రెడ్ చేసుకునేటట్లయితే సీడ్స్ అనేవి మంచిగా జెర్మినేషన్ అవ్వడానికి ఇరిగేషన్ ఛానల్స్ గట్ట ఫార్మేషన్ చేసుకోవడానికి సింప్లీ ఉండడం జరుగుతుంది అన్నమాట తర్వాత విత్తయ్య కాలంగా చూసుకున్నట్టయితే ఆగస్టు అక్టోబర్ పదిహేను నుంచి నవంబర్ పదిహేను నెలల మధ్య వరకు ఈ యొక్క సీజన్స్లో మనం బాగోని టైం అనేది మనం స్వయం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇంకా స్పేసింగ్ విషయానికి వచ్చేసరికి మరి సీట్ రేట్ విషయానికి వచ్చేసరికి ఇన్ జనరల్గా మనం ఎకరానికి స్వల్పకాలిక రకాలైతే ఫార్టీ నుంచి ఫార్టీ ఎయిట్ కేజీస్ మనం ఉపయోగించుకోవడం జరుగుతుంది అదే కానీ దీర్ఘాలుగా డ్యూరేషన్స్ కానీ చూసుకున్నట్లయితే దీర్ఘాల గ్రహాలకు ఒక ముప్పై నుంచి ముప్పై ఆరు కేజీల వరకు కూడా సీడ్స్ అనేవి అవసరం అవడం జరుగుతుంది అనమాట స్పేసింగ్ కానీ చూసుకుంటే థర్టీన్ టు ఫిఫ్టీన్ సెంటీమీటర్స్ స్పేసింగ్ అనేది మనం ఎక్కువగా ఫాలో అవడం జరుగుతుంది ఒక బటానిక్ పంటలో కానీ విత్తనాలను విత్తుకునే ముందు ఒక గ్రామ్ కార్బన్ డిజన్ తీసుకుని ఒక కేజీ విత్తనానికి మనం సీడ్ ట్రీట్మెంట్ చేసి పెట్టినట్టయితే ఫంగల్ ప్యాథోజెన్స్ ఏవైనా వచ్చినట్టయితే అటువంటి ఫంగల్ ప్యాథోజెన్స్ నుంచి మనం ఈ యొక్క విత్తనాన్ని కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది జబ్బులను తగ్గించుకోవడానికి అవకాశం ఉండడం జరుగుతుందిమాట ఇంకా ఫెర్టిలైజర్ మేనేజ్మెంట్ కానీ చూసుకున్నట్టయితే ఒక ఎకరానికి వచ్చేసరికి నైట్రోజన్ మరి ఫాస్ఫరస్ పొటాషియం ఎరువులు అనేవి వరుసగా పది కేజీలు ఇరవై కేజీలు ఇరవై కేజీలు అనేవి మనం తీసుకుని ఎన్పీకే ఫెర్టిలైజర్స్ అనేవి ఉపయోగించుకోవాల్సి ఉంటుంది పీమరికే అనేవి అట్ ది టైమ్ ఆఫ్ ఫ్లాస్ట్ ఫ్లవింగ్లో మనం అప్లై చేసుకున్నట్టు మంచిగా సరిపోతుంది ఇంకా నైట్రోజన్ ఫర్టిలైజర్ అనేది మూడు స్ప్లిటెడ్ డోసెస్ లాగా యూజ్ చేసుకొని డిఫరెంట్ స్టే స్టేజెస్ యొక్క క్రాప్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్లో మనం వేసినట్టయితే మంచిగా నైట్రోజన్ ఎలిమెంట్ అనేది మొక్కలకు అందడం జరుగుతుంది ఇరిగేషన్ మేనేజ్మెంట్కి వచ్చేసరికి పంట అనేది విత్తుకునే సమయం అనమాట సీడ్స్ అయినా సోయింగ్ చేసుకుని వెంటనే మరుక్షణం యొక్క ఇరిగేషన్ చేయడానికి మనం ఏమంటాం అంటే లైఫ్ ఇరిగేషన్ చెప్పుకోవడం జరుగుతుంది ఈ లైఫ్ ఇరిగేషన్ అనేది తప్పనిసరిగా మన యొక్క విత్తనాలు వెతుకునే వెంటనే వేయాల్సి ఉంటుంది తర్వాత మనం ఏంటంటే మొక్కలైనా జర్మేషన్ అయిన తర్వాత కానీ మించుమించుగా ఫ్రీక్వెంట్లీ ఇరిగేషన్ అనమాట ఒక పది నుంచి పదిహేను రోజులకు ఒకసారి మనం ఇరిగేషన్ అనేది అప్లై చేసుకున్నట్టయితే సరిపోతుంది బేసి మార్చరీ అవైలబిలిటీని బట్టి మన సాయిల్లో అబ్జర్వ్ చేసుకుని ఇరిగేషన్ అనేది పెట్టాల్సి ఉంటుంది ఇంకా ఇంటర్ క్రాపింగ్ వచ్చేసరికి అంతర్కృష్ణులు మనం చూసుకునేటట్టయితే సీడ్స్ అనేవి మనం సోయింగ్ చేసుకునే వెంటనే విత్ ఇన్ ది టూ డేస్లో లోకల్ మనం ఏం చేయాల్సి ఉంటుంది అంటే వీటి సైడ్ అనేది మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది పెండి కావచ్చు లేదంటే అలా క్లోర్ కావచ్చు పిండి మెత్తలను అయితే మనం తీసుకున్నట్టయితే వన్ పాయింట్ టూ ఫైవ్ లీటర్స్ మనం టూ హండ్రెడ్ లీటర్స్ ఆఫ్ వాటర్ రిజల్ట్ చేసి మనం మొక్కలకి అయితే భూమిపైన స్ప్రే చేయాల్సి ఉంటుంది అలా కాకుండా క్లోర్ అయితే మాత్రం ఒక లీటర్ అనేది మనం తీసుకుని ఒక టూ హండ్రెడ్ లీటర్స్ ఆఫ్ వాటర్లో బాగా కలిపి నేలపైన విత్తిన వెంటనే కూడా మనం ఏంటంటే స్ప్రేయింగ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇలా చేసినట్టయితే ఆ యొక్క వీడి కాంపిటీషన్ అనేది మెయిన్ ఫీల్డ్లో అంతగా ఉండదు కాబట్టి మొక్కలు రిజల్ట్గా అభివృద్ధి బాగా అవకాశం ఉంటుంది లేకపోయినట్టయితే దిగుబడి అని తగ్గిపోయడానికి అవకాశాలు ఉంటాయి అన్నమాట ఈ యొక్క హెడ్ సైడ్ అని దక్క చేయకపోయినట్టయితే ఇంకా హార్వెస్టింగ్ మనం చూసుకున్నట్లయితే ఎవరి నుంచి వంద రోజుల కల్లా రకాన్ని బట్టి మొదటితో రావడం జరుగుతుంది ప్రతి పది రోజుల కోసం మనం ఏంటంటే హార్వెస్టింగ్ చేయడానికి అవకాశం ఉంటుంది ఇంకా బట్టణలో చూసుకుంటే హార్వెస్టింగ్ ఇంటే ఎక్స్టెన్స్ దాన్ని బట్టి ఏ విధంగా మనకు తెలుస్తుంది అంటే ఆకుపచ్చని వరణ కలిగిన కాయలు కాస్త ఏమవుతుంది లేదా పసుపుపచ్చని రంగులోకి మారడం జరుగుతుంది దీన్ని బట్టి మనం ఏంటంటే హార్వెస్టింగ్ ఇండెక్స్ రెడీ అయిపోయింది చెప్పి మనం హార్వెస్టింగ్ చేసుకోవచ్చు ఇంకా బటన్లు దశను తెలుసుకోవడానికి టెంటర్ మీటర్ను ఉపయోగించుకోవడం మన యొక్క హార్వెస్టింగ్ ఇండస్ట్రీని మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది బటన్ని నాణ్యత గింజలు ఉండే చక్ర శాతం అనుసరించి నిర్ణయించడం జరుగుతుంది ఇంకా ఈ ల్ వచ్చేసరికి స్వల్పకాలిక అయితే పది నుంచి పదహారు కిలో ఒక ఎకరానికి రావడం జరుగుతుంది అదే మీడియం డ్యూరేషన్ వెరైటీస్కి అయితే ఒక ట్వంటీ ఫోర్ నుంచి థర్టీ క్వంటాస్ పర్ ఏకర్కి రావడం జరుగుతుంది దీర్ఘకాలిక రకాలను అయితే థర్టీ నుంచి ఫార్టీ ఫోర్ క్వంటాస్ పర్ ఏకర్కి రావడం జరుగుతుంది అనమాట కాయల నుంచి గింజలు తీసి ప్రతి వంద కేజీల కాయలకు కూడా ముప్పై ఎనిమిది నుంచి నలభై కేజీలు తాజా గింజలు గింజలనే రావడం జరుగుతుంది అనమాట థ్యాంక్ యూస్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఎగరిసెట్ వీడియోస్ కోసం మరి ఇంకా ఇంపార్టెంట్ ఎగరిసెట్ టాపిక్ల కోసం శ్రీనిగిరి ఛానల్ యూట్యూబ్ ఛానల్ మీరు చూడవచ్చు థ్యాంక్ యూ